కానీ చార్జ్షీట్లు 100% కరెక్ట్గా వేస్తారు వైటీఆర్ ప్రసాద్ గారు అంటే డాక్యుమెంట్ కరెక్ట్గా ఉంటుంది అంటున్నారు. ఆ సీక్రెట్ ఏంటి మీ వాళ్ళకి పనికొస్తుంది? దాంట్లో పెద్దగా సీక్రెట్ లేదండి, మీ దగ్గర నిజం ఒప్పుకోవాలి. మరి అది నా గొప్పతనమో లేకపోతే చెడ్డతనమో తెలీదు, నా పని నేనే చేసుకుంటాను. చార్జ్షీట్ నేనే రాస్తాను, నేనే డ్రాఫ్టింగ్ చేస్తాను. చార్జ్షీటు ఏమి ఉండాలి అనేది సినాప్సిస్ నా మైండ్లోనే ఉంటుంది. నేను ఈ అవుట్సోర్సింగ్ పర్సన్స్ మీద లేకపోతే స్టేషన్ రైటర్ మీద లేకపోతే ఇతర సబార్డినేట్స్ మీద డిపెండ్ అవ్వకుండా సొంతగా చేసుకుంటాను. నెంబర్ టూ, ఈ చార్జ్షీట్లో రావాల్సిన విట్నెసెస్ స్టేట్మెంట్స్, ఎవిడెన్స్ అంతా కూడా నేను రాసుకుంటాను. నా ఎక్కువగా నా సిడి ఫైల్స్లో, కేసు డైరీ ఫైల్స్లో నా హ్యాండ్ రైటింగ్తోటే ఉంటుంది. ఈరోజుకి కూడా నేను పనిచేసిన పోలీస్ స్టేషన్లో కానీ, సిసిఎస్ డిటెక్టివ్ డిపార్ట్మెంట్లో కానీ, ఎస్ఐసి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సెల్లో కానీ చూస్తే చాలా పేపర్స్ మీద నా ఓన్ హ్యాండ్ రైటింగ్ తోటి ఉంటాయి. అవకాశం ఉంది మాకు, ఏదో ఈ టైపిస్టు లేదా కంప్యూటర్ ఆపరేటరు హెల్ప్ మాకు ఇస్తారు. ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు చేసే వర్క్ మీద పెద్దగా తృప్తి లేక నేనే సొంతగా చేసుకుంటుంటాను. విట్నెస్ కానీ, కొన్ని సందర్భాల్లో ఈ నిందితుడు కానీ ఎదురుగా కూర్చోబెట్టుకుని చెప్పేది స్పాట్లో రాసుకోవటం అలవాటు నాకు. అది నేను సిబిఐలో పనిచేసినప్పటి నుంచి నాకు అది మంచి అలవాటు, చెడు అలవాటు చెప్పలేను కానీ అలవాటు అయిపోయింది. దాంతో వాస్తవానికి దగ్గరగా ఉంటుంది, నేను చేసే పని వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. మరి అది జడ్జెస్కి, కోర్ట్స్కి దాన్ని నమ్ముతారో ఏంటో తెలియదు, కానీ నా కేసుల్లో ఎక్కువ కన్విక్షన్ వస్తుంది. నాకు సంతోషపడేది మరొక అంశం ఏంటంటే, నా కేసుల్లో శిక్షపడి జైలుకి వెళ్ళిన వాళ్ళు కూడా శిక్ష అయిపోయిన తర్వాత వచ్చి, సార్ శిక్ష అయిపోయింది, 2 సంవత్సరాలు పలానా జైల్లో ఉన్నాను, 2 సంవత్సరాలకు గాను 4 నెలలు రెమిషన్ వచ్చింది, 7 నెలలు 8 నెలలు శిక్ష అనుభవించి వచ్చాను, అదే బాబు నువ్వు నన్ను తిడుతున్నావా పొగుడుతున్నావా అంటే, లేదు సార్ మీరు నాకు సాయం చేశారు సార్, నేను నిన్ను జైలుకి పంపించాను కదయ్యా, నీకు మెయిల్ చేయటం ఏంటి అని అంటే, లేదు సార్ నేను చేసిన తప్పు ఏంటి అనేది మీ వల్ల నాకు తెలిసింది, చిన్నప్పుడే మా అమ్మగారు, మా నాన్నగారు లేదో మా టీచర్ గారు నాకు రే తప్పు చేస్తున్నావు అని అంటే, ఈరోజు ఇంత పెద్ద తప్పు చేసేవాడిని కాదేమో, నేను నన్ను ఎవరు క్వశ్చన్ చేయకపోవటం వల్ల నేనే కరెక్ట్ అనుకుని ఒక దీంట్లో వెళ్ళిపోయేవాడిని. మీరు నన్ను కూర్చోబెట్టి రాసుకున్నారు, నేను చెప్పింది విన్నారు, నాకు ఇచ్చిన కాగితాల్లో కూడా నేను చెప్పింది జరిగిందే ఉంది, ఏదైతే జరిగిందో అది మీరు కోర్టుకి సబ్మిట్ చేశారు, దానివల్ల శిక్ష పడింది, ఏది మీరు కొత్తగా పెట్టలేదు కాబట్టి మీరు నాకు మేలే చేశారు అన్నట్టు. అంటే వాళ్ళు చేసిన తప్పుని గుర్తిస్తున్నారు, వాళ్ళు ఒప్పుకుంటున్నారు? ఒప్పుకుంటున్నారు. వాస్తవంగా ఏదైతే జరిగిందో అదే మీరు రాసి కోర్టుకు పంపించారు. నేను చేసిన తప్పు ఏంటి అనేది నా ముఖం మీదే మీరు చెప్పారు అనేది కూడా ఉంది. ఓకే సార్, డిపార్ట్మెంట్లో వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మంచి మెసేజ్? అంటే నేను డిపార్ట్మెంట్లోకి వచ్చినప్పుడు 1985లో, అప్పట్లో నాకు డిఎస్పీగా ఉన్న ఒక సీనియర్ ఆఫీసర్, ఆయన పేరు కృష్ణరాజు, అనకాపల్లి డిఎస్పీగా ఉండేవారు. ఆయన చెప్పేవారు ఇన్వెస్టిగేషన్ అంటే
ఒక పీచ్ మిఠాయి లాంటిది. అది చూడటానికి చిన్నగా ఉంటుంది, దాన్ని బ్లోయింగ్ చేస్తే అలాగ పెద్దదైపోతుంది. ఎంతవరకు చేయాలి, ఎక్కడ ఆపాలి అనేది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి తెలిసి ఉండాలి. పర్పస్ ఆఫ్ ఇన్వెస్టిగేషను, నేరస్తుడికి శిక్ష పడాలి, అమాయకుడు రక్షింపబడాలి అని చెప్పి చెప్పారు. అది నేను గోల్డెన్ వర్డ్స్గా నేను అనుకుంటాను. నేను ఏదైతే వాస్తవం, ఏదైతే నిజం, దాన్ని ఉన్నది ఉన్నట్టుగా డీల్ చేయాలి, ఇన్వెస్టిగేట్ చేయాలి, న్యాయస్థానానికి తీసుకెళ్ళాలి. ఎక్కడా కూడా స్టాటిస్టిక్స్ పర్పస్ లేకపోతే మరొకరిని సాటిస్ఫై చేయటానికి రాంగ్ స్టెప్ వేయకూడదు, తప్పు చేయకూడదు. ఎక్కడా కూడా ఒమిషన్స్ కమిషన్స్ లేకుండా ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా పోతే మన పాత్ర ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్గా, పోలీస్ ఆఫీసర్స్గా మన రోల్ కరెక్ట్గా ఉంటుందని చెప్పి నా అభిప్రాయం. ఓకే, ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు, మూడోసారైనా తగులుతుంది అనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.